అస్సలం అైకమ్ వరహ్మతుల్లా వర్కా శుభప్రదం పిల్లలు మూడవ తరగతి పిల్లలందరికీ స్వాగతం సుస్వాగతం పిల్లలు మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు నేను మూడవ తరగతి చదువు మొదలు పెట్టుతున్నాను సరేనా పిల్లలారా పిల్లలు ఇప్పుడు మన ఎగ్జామ్స్ కదా పీరియాడిక్ అసెస్మెంట్ వన్ అయితే మనము రివిజన్ ప్రాక్టీస్ వర్క్ నేర్చుకున్నాము సరేనా ఇట్ చూడండి పిల్లలు అభ్యాసం ఒకటి అభ్యాసం అనగా ఎక్ససైజెస్ సరేనా చూడండి ఈరోజు తేదీ ఏంటి పది పదకొండవ నెల తేదీ మనకు ఇలా ఎగ్జామ్ పేపర్ ఇలా ఈ మోడల్లో వస్తుంది పిల్లలు క్వశ్చన్ వస్తుంది ఆ క్వశ్చన్కి త్రీ యాప్షన్స్ వస్తాయి సరైన కరెక్ట్ ఆన్సర్స్కి టిక్ చేయాలి మనం సరైన పిల్లలు చూడండి సరైన సమాధానానికి టిక్ మార్క్ చేయండి ఏ ఆన్సర్ అయితే కరెక్ట్ ఉంటుందో దానికి టిక్ మార్క్ చేయాలి చూడండి ఒకటవ ప్రశ్న అచ్చులు మొత్తం ఎన్ని అక్షరాలు అచ్చులు అచ్చులు అంటే ఏంటి పిల్లలు ఆ నుండి అహ వరకు గల అక్షరాలు ఎన్ని ఉంటాయి సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ పదహారు పదిహేడు పద్దెనిమిది ఎన్నుంటాయి అచ్చులు మొత్తం పదహారు చెప్పండి అచ్చులు మొత్తం పదహారు ఇది పదహారు కదా దీనికి టిక్ మార్క్ చేయాలి సెకండ్ క్వశ్చన్ చూడండి అచ్చులను అచ్చులను ఆంగ్లంలో ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్లో ఏమంటారు అచ్చులను ఆంగ్లంలో ఏమంటారు వోవెల్స్ కాన్సోనెంట్స్ ఆల్ఫాబెట్ అచ్చులు ఆ నుండి ఆహా అక్షరాలను ఏమంటాము పిల్లలు వావెల్స్ అంటామా కాన్సెంట్స్ అంటామా వావెల్స్ అంటాము కదా వావెల్స్కి టిక్ మార్క్ చేయాలి సరేనా పిల్లలు చూడండి మూడవ ప్రశ్న అచ్చులు అంటే ఏమిటి అచ్చులు అంటే ఏంటి పిల్లలు ఆ నుండి అహా అక్షరాలు నుండి రౌతి వరకు గల అక్షరాలు ఆ నుండి రౌతి వరకు గల అక్షరాలు ఏంటి చెప్పండి ఆ నుండి అహ వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు చెప్పండి పిల్లలు ఆ నుండి అహ వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు ఇక్కడ టిక్ మార్క్ చేయాలి సరేనా పిల్లలు ఇప్పుడు థర్డ్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి హల్లులు మొత్తం ఎన్ని అక్షరాలు హల్లులు హల్లులు అంటే ఏంటి పిల్లలు కాన్సోనెన్స్ కదా హల్లులు అంటే కాన్సోనెన్స్ కాటు రౌతి అక్షరాలు ఎన్నుంటాయి కానుండి రౌతి వరకు అక్షరాలు నలభై ఆరు ఇరవై ఆరు ముప్పై ఆరు హల్లులు కానుండి రౌతి వరకు ఎన్నుంటాయి ముప్పై ఆరు ఇక్కడ టిక్ మార్క్ చేయాలి ఐదవ ప్రశ్న చూడండి ఇదే అక్షరము ప పా తరువాత వచ్చే అక్షరం ఏది పా తరువాత తరువాత అంటే ఏంటి పిల్లలు ఆఫ్టర్ లెటర్ పా తరువాత ఏ అక్షరం వస్తుంది ఏ ఫ వ ఏ అక్షరం వస్తుంది ఫ పా తరువాత ఫ పా తరువాత ఫ ఆరవ ప్రశ్న చూడండి ఇది అక్షరం పిల్లలు ముందు వచ్చే అక్షరం ఏది ముందు అంటే బిఫోర్ ఊ ముందు వచ్చే అక్షరం ఏది ఊ ముందు ఏ అక్షరం వస్తుంది ఊ ముందు ఊ ఏ ఊ వస్తుంది కదా ఊ మార్క్ ఊకు టిక్ మార్క్ చేయాలి చూడండి ఏడవ ప్రశ్న షే స మధ్యలో మధ్యలో అంటే బిట్వీన్ బిట్వీన్ లెటర్ మధ్యలో వచ్చే అక్షరం ఏది షే స షే మరియు సా మధ్యలో ఏ అక్షరం వస్తుంది న షా ర ఏ అక్షరం వస్తుంది పిల్లలు షా అక్షరం వస్తుంది కదా ష ఇటు చూడండి ఇది ఏ చిత్రము పిల్లలు ఇది ఏ పిక్చర్ బ్రింజాల్ కదా ఈ చిత్రం యొక్క పేరేమిటి ఈ చిత్రంను తెలుగులో ఏమంటారు బ్రింజాల్ని తెలుగులో ఏమంటాము టమాటా వంకాయ బెండకాయ ఏమంటాం పిల్లలు వంకాయ చెప్పండి వంకాయ తొమ్మిదో ప్రశ్న చూడండి మేక ఇదేంటి మేక మాకు దీర్ఘం దీర్ఘమిస్తే మేక మేక పదాన్ని ఆంగ్లంలో ఏమంటారు మేక ఉంది కదా మేక మేకను ఆంగ్లంలో ఏమంటాము క్యాట్ గోట్ మేకా అంటే గోట్ కదా గోట్కి టిక్ మార్క్ చేయాలి మేకా గోట్ చెప్పండి మేకా గోట్ పదవ ప్రశ్న చూడండి ఇవేంటి ఫ్రూట్స్ కదా రెండు యాపిల్ ఉన్నాయి కదా ఇవి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి ఒకటి రెండు ఎన్నున్నాయి పిల్లలు రెండు ఒకటి రెండు మూడు దేనికి టిక్ మార్క్ చేయాలి రెండుకు టిక్ మార్క్ చేయాలి చూడండి పిల్లలు జీరో నుండి టెన్ వరకు అంకెలు ఉన్నాయి కదా ఒకటి నుండి సున్నా నుండి పది వరకు ఏమున్నాయి నంబర్స్ కదా నంబర్స్ని తెలుగులో ఏమంటాము ఈ చిత్రం యొక్క పేరేమిటి సున్నా నుండి పది వరకు అంకెలు ఉన్నాయి కదా నంబర్స్ నంబర్స్ని తెలుగులో అంకెలు అంటారు అంకెలు అరటి అనసా అంకెలుకు టిక్ మార్క్ చేయాలి చెప్పండి అంకెలు నంబర్స్ని తెలుగులో ఏమంటాము అంకెలు చెప్పండి పిల్లలు అంకెలు నంబర్స్ని తెలుగులో ఏమనాలి అంకెలు ఇటు చూడండి పన్నెండవ ప్రశ్న రెండు అక్షరాల పదాన్ని గుర్తించండి రెండు అంటే టూ టూ లెటర్ వర్డ్స్కి టిక్ మార్క్ చేయాలి తల పలక గడగడ తల అనేది టూ లెటర్స్ పలక అనేది త్రీ లెటర్స్ గడగడ ఫోర్ లెటర్స్ దేనికి టిక్ మార్క్ చేయాలి తల తలకు టిక్ మార్క్ చేయాలి థర్టీన్ పద పదమూడవ క్వశ్చన్ చూడండి మూడు అక్షరాల పదాన్ని గుర్తించండి మూడు మూడు అనగా త్రీ లెటర్ వర్డ్స్ ఇది చూడండి నగ టూ లెటర్ వర్డ్స్ చరక త్రీ లెటర్ వర్డ్స్ తలగడ ఫోర్ లీటర్ వర్స్ దేనికి టిక్మాక్ చేయాలి పిల్లలు మూడు అంటే త్రీ కదా త్రీ టిక్ టిక్మాక్ చేయాలి చరాక ఫోర్టీన్త్ క్వశ్చన్ చూడండి పద్నాలుగవ క్వశ్చన్ జేతో వచ్చే పదం ఏది జేతో జాకు ఇస్తే జే కదా జేతో కొండ దండ జెండా జేతో ఏ అక్షరం వస్తుంది జే ఇక్కడ ఉంది కదా జేకి టిక్ మార్క్ చేయాలి చూడండి జెండా జేతో జెండా చెప్పండి పిల్లలు జేతో జెండా ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూడండి పదిహేనవ ప్రశ్న కాకు దీర్ఘమిస్తే తో వచ్చే పదం ఏది కా కాతో కలప కాయ వీణ కా కాకు దీర్ఘం ఉంది కదా కాకు తలకట్టు ఉంది దీనికి చెయ్యొద్దు దీనికి టిక్మాక్ చేయొద్దు ఇదేంటి కాయ కాయకు టిక్మాక్ చేయాలి సరేనా పిల్లలు సిక్స్టీన్త్ పదహారవ ప్రశ్న చూడండి హల్లులను ఆంగ్లంలో ఏమంటారు హల్లులు ఉన్నాయి కదా హల్లులను ఆంగ్లంలో ఏమంటాము వావెల్స్ కాన్సోనెంట్స్ ఆల్ఫాబెట్ దేన్నంటాము కాన్సోనెంట్స్ కాన్సోనెంట్స్కి టిక్మాక్ చేయాలి సెవెంటీ పది పదిహేడవ ప్రశ్న చూడండి ఈ చిత్రం యొక్క మొదటి అక్షరం ఏది ఈ చిత్రం యొక్క మొదటి అక్షరం ఏది ఏంటి చిత్రము ఐస్ క్రీము కదా ఏ ఐస్ క్రీమ్ ఏ అక్షరంతో వస్తుంది ఈ అక్షరం ఏ అక్షరం ఐ అక్షరం ఐతో ఐస్ క్రీము కదా ఐ అక్షరానికి టిక్ మార్క్ చేయాలి ఎయిటీన్త్ క్వశ్చన్ చూడండి ఈ క్రింది అక్షరాలలో ఆ అక్షరం ఎన్నిసార్లు వచ్చింది ఆ అక్షరం ఉంది కదా కౌంట్ చేసి ఎన్నిసార్లు ఉందో చూడాలి ఆ అక్షరం ఎక్కడ ఉంది చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎన్నిసార్లు ఉంది పిల్లలు పదిసార్లు టెన్ ఉంది కదా చూడండి పది పదకొండు పన్నెండు పది అక్షర పది నంబర్కు టిక్ చేయాలి సరేనా ట్వంటీ ఇరవై క్వశ్చన్ చూడండి ఈ చిత్రం యొక్క మొదటి అక్షరం ఏది ఈ చిత్రం యొక్క మొదటి అక్షరం ఏది చూడండి పిల్లలు ఇదే చిత్రము ఇదే చిత్రము ఋషి కదా ఋషి సెయింట్ని తెలుగులో ఏమంటాము ఋషి ఋషి అక్షరానికి టిక్ మార్క్ చేయాలి ఈ చిత్రం యొక్క పేరేమిటి ఈ చిత్రం యొక్క పేరేమిటి ఇది ఏ చిత్రం పిల్లలు ఇదేంటి ఆవు ఏ చిత్రం ఇది ఆవు ఆవు చిత్రాన్ని పులి ఆవు మేక ఆవు చిత్రానికి టిక్ మార్క్ చేయాలి ట్వంటీ టు ఇరవై రెండవ క్వశ్చన్ చూడండి కాకి ధ్వని ఏది కాకి ఏ శబ్దం చేస్తుంది కాకా మేమే కుహు కుహు కాకి కాకా అనును కదా కాకాకు టిక్ మార్క్ చేయాలి చెప్పండి కాకి కాకా అనును ఇటు చూడండి ఈ క్రింది అక్షరాలలో మా అక్షరం ఎన్నిసార్లు వచ్చింది లెక్క పెట్టుదామా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఎన్నిసార్లు వచ్చింది పిల్లలు తొమ్మిది తొమ్మిది అంటే నైన్ నైన్కు టిక్ మార్క్ చేయాలి కౌ పదాన్ని తెలుగులో ఏమంటారు కౌ కౌని తెలుగులో ఏమనాలి ఆవు మేక పిల్లి కౌ అంటే ఆవు ఆవుకు టిక్ మార్క్ చేయాలి పిల్లలు ఇది మీ ప్రాక్టీస్ వర్క్ సరైన చక్కగా చదువుకోండి మీకు అర్థమైందని ఆశిస్తూ ఈ తరగతిని ఇంతకు ముగింపిస్తున్నాను అల్లా ధన్యవాదములు